నా పేరు కిరీటి సైంటిస్ట్ హార్టికల్చర్ ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేటలో పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో మనం కొబ్బరిలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మొదటగా తెలుసుకున్నట్లయితే మన దేశంలో సుమారు రెండు పాయింట్ ఒకటి ఏడు మిలియన్ల హెక్టార్ల కొబ్బరి సాగు చేయబడుతుంది ఇందులో యాభై నుంచి అరవై శాతం దిగుబడి టెంకాయల రూపంలో లేదా కొబ్బరికాయ రూపంలో ఉంది ముప్పై శాతం మేర లేత కొబ్బరి బోండంగా ఉపయోగించడం జరుగుతుంది ఎనభై శాతం కొబ్బరి ఆధారిత పరిశ్రమలు చాలా వరకు కూడా మహిళల చేత నడపబడుతున్నట్లు మనం గమనించడం జరిగింది కొబ్బరిలో ఉపయోగపడుతున్న ఉత్పత్తుల గురించి చూసుకున్నట్లయితే నీటి బోండం చూసుకున్నట్లయితే మనకి ఒక బోండంలో పదిహేడు శాతం మేర మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది మిగతా బోండం అంతా కూడా వ్యర్థంగా ఉంటుంది అలాగే కొబ్బరికాయ చూసుకున్నట్లయితే ఉత్పత్తి అయిన కొబ్బరికాయలన్నీ కూడా ఎనభై మూడు శాతం కూడా మనము ఉత్ ఉప ఉత్పత్తులుగా ఉపయోగించుకోవడానికి అనువుగా మనం చూసుకోవచ్చు అలాగే కొబ్బరికాయను వినియోగిస్తున్న వైనం చూసుకున్నట్లయితే నలభై శాతం మేర మనం కొబ్బరికాయని పూజా కార్యక్రమాల్లో కానీ వివిధ కొబ్బరి పచ్చళ్ళు కానీ తర్వాత మనకి ఇంట్లో ఉపయోగాలకు కానీ మనం ఉపయోగించుకోవడం గమనిస్తూ ఉన్నాము అలాగే ముప్పై ఐదు శాతం మనకి ఎండు కొబ్బరి రూపంలో కానీ ఆయిల్ తీయడానికి కానీ ఎండు కొబ్బరి రూపంలో వినియోగించడం గమనించడం జరిగింది ఆరు పర్సెంట్ మాత్రమే మనకి విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి కొబ్బరిని ఉపయోగించడం గమనించడం జరిగింది అలాగే మనకి ఏదైతే ఇందాక చెప్పుకున్న లేత కొబ్బరి బోండంగా ఉందో దాంట్లో పదిహేడు శాతం మాత్రమే మనకి ఉపయోగపడుతూ ఉంది మిగతా ఎనభై శాతం మేర వ్యర్థంగా మారుతుంది వీటన్నిటిని కూడా మనం ఉప ఉత్పత్తులు కానీ విలువ ఆధారిత ఉత్పత్తులను కానీ మనం తెల్చు చేసుకున్నట్లయితే కొబ్బరిలో అనేక లాభాలు తీయడమే కాకుండా ఈ వ్యర్థాలను కూడా మనం తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించడానికి వీలు పడుతుంది కొబ్బరిలో వివిధ భాగాలు వాటి ఉత్పత్తుల గురించి మనం చూసుకున్నట్లయితే కొబ్బరి డొక్క రూపంలో మనకి యాభై పర్సెంట్ ఉంటుంది అలాగే కొబ్బరి రూపంలో మనకి ఇరవై ఐదు శాతం ఉంటుంది పెంకు రూపంలో మనకి పదిహేను శాతం ఉంటుంది ముదిరిన కొబ్బరిలో మనకి పది శాతం మేర నీళ్లు ఉంటాయి ఈ కొబ్బరిలో మనకి చాలా విలువ ఆధారిత పోషకాలు మనకి చాలా ఉన్నాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే కొబ్బరిలో మనకి లారిక్ యాసిడ్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ లారిక్ యాసిడ్ కంటెంట్ మనకి రకరకాల వ్యాధుల్లో కానీ తర్వాత అన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మనకి ఉండడం గమనించడం జరిగింది అలాగే మనకి ఎనర్జీ కానీ కార్బోహైడ్రేట్ కాని ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇదంతా కూడా మనకి కొబ్బరిలో చాలా వరకు అన్ని కూడా ఉపయోగపడే కాంపోజిషన్స్ అన్ని ఉన్నాయి మనకి ఫైబర్ చూసుకున్నట్లయితే పచ్చి కొబ్బరిలో చూసుకుంటే రెండు శాతం ఉంటుంది రెండు కొబ్బరిలో చూసుకుంటే మూడు నుంచి నాలుగు శాతం మేర మనకి ఉండడం గమనించవచ్చు కొబ్బరి బోండాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు కాస్ట్ అంటే మనము ఏదైతే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఉంటుందో అది ఎక్కువగా ఉండడం గమనించవచ్చు అంటే బోండం రూపంలో మనము ఎక్స్పోర్ట్ చేయడం వలన ఎక్కువ శాతం మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే వెళ్ళడం గమనించి దాన్ని మినిమల్ ప్రాసెసింగ్ అనే అంటే ఒక కొబ్బరికాయని కొంతమేర మనం ఒలిచేసి దాన్ని పాలిథిన్ ర్యాపర్స్లో మనం చుట్టేసి ఆ బోండాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే వలన మనకి ఎక్కువ కాయలు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అనువుగా ఉంటుంది మన కొబ్బరి బోండం ఏదైతే పాలిథిన్ ఫిలింలో మనము ర్యాప్ చేసుకోవడానికి ఉపయోగించామో వలన మనకి ప్రధాన సమస్య అయిన కొబ్బరి బోండంలో నీళ్లు ఆరిపోవడం కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ కొంతమేర మనం తగ్గించవచ్చు కొబ్బరి నీళ్లు మాత్రం అంటే ఎక్కువ కాలం ఆరిపోకుండా తాజాగా ఉండటానికి ఈ ప్లాస్టిక్ మనం రూపంలో మనం చుట్టినట్లయితే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండి తాజాగా ఉండి మార్కెట్ అనేది రావడం గమనించడం జరిగింది అలాగే మనం కొబ్బరి బోండం రూపంలోనే కాకుండా కొబ్బరి నీళ్ళని మనం విదేశాల్లో అరబ్ కంట్రీస్ కానీ తర్వాత కొన్ని కొబ్బరి పండించలేని దేశాల్లో కానీ చాలా వరకు కూడా ఈ కొబ్బరి కాయలను కాకుండా కొబ్బరి నీళ్ళనే వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ మనకి ఇప్పుడు వాటర్ బాటిల్స్ కానీ తర్వాత అలాగే మనకి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ కానీ టెట్రా ప్యాక్స్ కానీ రకరకాల రూపంలో మనకి ఏవైతే జ్యూస్ లభ్యమవుతున్నాయో అదేవిధంగా మనం కొబ్బరి నీళ్లను కూడా మనం అందించడానికి ఆస్కారం ఉంది కొబ్బరిలో ఇంకొక ఉత్పత్తి చూసుకున్నట్లయితే నీర అంటే మనము పొత్తు నుంచి ఏదైతే నీరాని మనము సపరేట్ చేస్తామో వాటిని ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అది మనకి ఒకరోజు అయిపోతూనే మనకి పర్మెంటేషన్ జరిగి అది ఆల్కహాల్గా మారడము తర్వాత మన కన్జంప్షన్కి వీలు పడకుండా ఉండడం మనం గమనించవచ్చు శాప్ని కూడా మనము రెండు నెలల నుంచి పది నెలల వరకు కూడా స్టోర్ చేసుకునేకి అవకాశం ఉన్న టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది నీరా అనేది మనము తీసుకొని మనకి దాని దాని ద్వారా ఉప ఉత్పత్తులను మనం తయారు చేసుకోవడానికి వీలు పడుతుంది ఈ కోకోనట్ నీరాని నుండి మనం కోకోనట్ చక్కెర కానీ తర్వాత బెల్లం కానీ సిరప్ కానీ రకరకాల ఉప ఉత్పత్తులను మనము ఈ నీరా కలెక్ట్ చేయడం ద్వారా మనం చేసుకోవచ్చు రకరకాల ఉప ఉత్పత్తులు మనం కొబ్బరిలో చూసుకున్నట్లయితే కొబ్బరి నుండి మనకి కొబ్బరి పొడి తర్వాత కొబ్బరి పచ్చడి కొబ్బరి చిప్స్ తర్వాత కొబ్బరి మిల్క్ తర్వాత కొబ్బరి క్రీమ్ మనం కోకోనట్ సిరప్ అని రకరకాల మనం వాల్యూడెడ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకొని వాటిని మనం సేల్ చేసుకున్నట్లయితే ఎక్కువ మనకి మార్కెట్లో ప్రస్తుతానికి కొబ్బరి రైతులు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య మనకి కొబ్బరికి రేటు లేకపోవడం ఈ రేటు లేకపోవడం అనేది అనేది మనం కొబ్బరిని ఉపయోగించడం వలన మనకి రేట్ అనేది రావడం లేదు కొబ్బరిని వివిధ రూపాలుగా మనం రూపాంతరం చెందగలిగితే మనకి ఎక్కువ లాభం అనేది మనం గడించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి నుంచి మనం ప్రస్తుతం ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ శాతం మనకి ఫారిన్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే మనము కొబ్బరి నీళ్ళ నుంచి చూసుకున్నట్లయితే నేటాడీ కోకో అని కానీ కోకోనట్ వెనిగర్ అని కానీ ఈ రెండు రకాల ఉత్పత్తులు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం ఎండు కొబ్బరి నుంచి చూసుకున్నట్లయితే కొబ్బరి మనకి భారతదేశంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం కోపరాగా ఉపయోగిస్తే ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ కోపరా నుంచి సుమారు ఎనభై నుంచి తొంభై శాతం కూడా మనకి ఎక్కువగా ఆయిల్ లోనే ఉపయోగిస్తున్నారు అలా కోకోనట్ ఆయిల్ అనేది మనం ఈ కోపరా నుంచి తీసుకోవడానికి పూర్వీకుల నుంచి కూడా మనం గమనించడం జరిగింది ఇంకొక విలువైన ఉప ఉత్పత్తి చూసుకున్నట్లయితే కొబ్బరి సిరప్ ఈ కొబ్బరి సిరప్ మనకి చూడ్డానికి ట్రాన్స్పరెంట్గా అంటే మనం ఇటు ఎటువైపు చూసినా మనకి అది ఒక వాటర్ లాగా కనిపిస్తుంది కానీ కొంత చిక్కగా ఉంటుంది దాంట్లో మనకి టీఎస్ఎస్ కంటెంట్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం ఉంటుంది ఇది మనము ప్రిపేర్ చేయడానికి కోకోనట్ మిల్క్ మనం ఫస్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం నార్మల్గా దొరికే షుగర్ యాడ్ చేసుకొని దాన్ని టీఎస్ఎస్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేంత వరకు మనము కాగబెట్టుకున్నట్లయితే అది కోకోనట్ సిరప్గా తయారవుతుంది ఇది మనకి బేకరీలో కానీ తర్వాత ఆల్కహాల్ బేవరేజెస్లో కానీ మనకి ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మనము ఇంకొక బెస్ట్ కోకోనట్ చిప్స్ అని ఇప్పుడు రకరకాల ఆలు చిప్స్ తర్వాత మనకి బనానా చిప్స్ వస్తున్నాయి అలాగే మనకి కోకోనట్ చిప్స్ కూడా మనకి కేరళ కానీ తమిళనాడు కానీ ఈ రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ సంస్థలు కూడా ఈ చిప్స్ని మనకి టెక్నాలజీని వాళ్ళు ఎంవో ద్వారా వాళ్ళ యూనివర్సిటీలో మనకి తీసుకొని వాళ్ళు రకరకాల చిప్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారు దీంట్లో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్తో వెనిలా కానీ తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్ స్ట్రాబెర్రీ కానీ రకరకాల ఫ్లేవర్స్తో మనం స్వీట్ చిప్స్ కానీ సాల్టెడ్ చిప్స్ కానీ తయారు చేసుకోవడానికి వీలు ఉంది తర్వాత మనకి కోకోనట్ క్యాండీ అనేది కూడా ఎక్కువగా మనకి బాగా ఉపయోగపడుతున్న ఒక ఉప ఉత్పత్తి ఫైన్డ్ షుగర్ నుంచి మనము ఈ క్యాండీస్ అనేది తయారు చేసుకొని మనం మార్కెటింగ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన సౌత్ ఇండియాలో ఎక్కువగా అన్ని రకాల కూరల్లోనూ వంటల్లోనూ మనకి ఎక్కువగా కొబ్బరి పొడిని అనేది వాడుతూ ఉంటారు అంటే ఏదైతే మనం ఆయిల్ చేసుకున్న తర్వాత ఈ కేక్స్ అయితే వస్తాయో అంటే మనకి బల్క్ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది దాంట్లో ఆయిల్స్ రూపంలో వచ్చిన తర్వాత దాంట్లో నుంచి వ్య వ్యర్థంగా వచ్చి ఈ డెసికేటెడ్ మనకి ఈ ఆ కొబ్బరిని కూడా మనం రకరకాల వేస్ట్ ద్వారా మనము దాన్ని కొబ్బరి పొడిగా మనం తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది మనకి క్లుప్తంగా రకరకాల కొబ్బరి కాయ మరియు కొ నీటి కొబ్బరి కాయ నుండి ఉప ఉత్పత్తులు సో ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను